భారత దేశం లోపల మనం చాలా సందర్భాల లోపల బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఉన్నాం కానీ బుద్ధుడి గురించి మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి సందర్భం లోపల మనము అంబేద్కర్ కంటే ముందుగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి బహుశా ఈ హాల్ లోపల కొరత ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటిది అయోధి తస్స అయోధి తస్స అనేటటువంటి వ్యక్తి కేరళ తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టడానికంటే ముందుగానే బౌద్ధాన్ని స్వీకరించాడు ఆ నేలపైన బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి వీలు లేదు తమిళనాడు కేరళ ప్రాంతాలంతా కూడా అతి భయంకరమైనటువంటి బ్రాహ్మణిజం తొణికిసలాడుతున్నటువంటి నేల ట్రావెన్కోర్ సంస్థానం మీకందరూ కూడా ట్రావెన్కోర్ లో ఏమో ఉంది అని చెప్పి యూట్యూబ్ లల్లో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి ఆ ట్రావెన్కోర్ రాజ్యం లోపల శూద్ర స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు ప్రతి వారానికి ఒకసారి జాకెట్లు వేసుకున్నారా లేదా స్త్రీలు అని చెక్ చేసి నీ రొమ్ముల సైజ్ ఎంత ఉంది అని ఆలోచించి పెద్ద రొమ్ములు ఉన్నట్లయితే ఎక్కువ ట్యాక్స్ చిన్న రొమ్ములు ఉన్నట్లయితే తక్కువ ట్యాక్స్ వేసేటటువంటి బిల్ కలెక్టర్లు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి ట్రావెన్కోర్ సంస్థాన బ్రాహ్మణ ధర్మం నడుస్తున్నప్పుడు అయోధి తస్స ఆ నేల మీద బుద్ధుడు చెప్పినటువంటి ఒక సమానత్వ విలువ అది ధర్మం కంటే కూడా మనం విలువ అనే అర్థం లోపల వ్యక్తికి ఒక విలువనిచ్చినటువంటి భారతదేశపు ప్రాచీనమైనటువంటి సిద్ధాంతం ఆ అయోధి తస్స ఒక బౌద్ధ మహాసభని నడపడానికి ప్రయత్నం చేసే ఇట్లాగానే కొద్ది మందితోటి నడపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉండినటువంటి ఆధిపత్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు అంగీకరించకపోతే వేలాది మందిని తరలించి ఈ నేల మీద బుద్ధుడు నడయాడినటువంటి నేల మీద మీరు బౌద్ధ సభల్ని జరపనీయకపోతే నేను ఈ దేశం లోపల బౌద్ధ మహాసభల్ని నడుపుతాను అని చెప్పి ఒక 1000 పడవల్ని తీసుకొని పడవకు 100 మంది పడవకు 10 మందిని ఎక్కించుకొని సముద్రపు నడిబొట్టున బౌద్ధ మహాసభలు నడిపినటువంటి ఒక మహావీరుడు అయోధి తస్స బౌద్ధ మహాసభని నేల మీద నడపడానికి కుదరదు అని కోరుకున్నప్పుడు అయోధి తస్స బౌద్ధాన్ని మీరు ఆపలేరు అని చెప్పి సముద్రం మీద నడిపాడు ఆ సముద్రం పైన నడిచినటువంటి బుద్ధుని ధర్మమే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా నడయాడుతాం